close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా, బట్ ఈ వీడియో తీసేటప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. సో గుడ్ ఆఫ్టర్నూన్ కూడా, ఓకేనా? అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? అందరు ఎలా ఉన్నారో నా కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ రోజు అయితే వ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. మొత్తానికి అయితే నా హోమ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ త్వరలో ఇంకా 3-4 వ్లాగ్స్ తర్వాత హోమ్ టూర్ కూడా చేసేస్తాను. అండ్ రేపు ఫ్రైడే మంచి హ్యాపీగా చేసేసుకుంటాను. ఈ రోజు కూడా కొద్దిగా చాలా వర్క్ అయిపోయింది. ఆ వర్క్ ఏంటో ఈ రోజు బ్లాగ్ లో చూసేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? అలా ట్యాప్ చేయడం వల్లనే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు, ఓకేనా? అండ్ ఈ రోజు అయితే డే మొత్తం వర్షం వస్తూనే ఉందండి. మార్నింగ్ 5 కి స్టార్ట్ అయినట్టుంది. ఇప్పటి వరకు 2 అవుతుంది కదా, ఇప్పటి వరకు పడుతూనే ఉందన్నమాట. సో అండ్ మొత్తానికైతే ఈరోజు కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను ఈ వర్షం వల్లనేమో. సో ఇదన్నమాట. ఓకే, వ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్. చలో వీడియోలోకి. హలో ఫ్రెండ్, చూసారు కదా ఎంత టూ మచ్గా వర్షం వస్తుందో. నాన్ స్టాప్గా పడుతుందండి, ఆ సౌండ్కే మాకు భయం వేస్తుంది అనమాట నాకైతే. సో చాలా వర్షం వస్తుంది వద్దు అనేసి నేను ఆఫీస్కి. సో తనైతే వెళ్ళాలి కంపల్సరీ, వర్షం వచ్చినా పిడుగు పడినా ఏం పడినా పోవాల్సిందే, తప్పదు అనేసి తనన్నమాట. సో తనైతే రెడీ అవుతున్నాడు, ఎలా వెళ్తారో ఏమో అనేసి నాకు టెన్షన్. అలాగే వద్దు అనేసి గొడవ చేస్తున్నాను అనమాట పొద్దున వచ్చేసి. బట్ తనైతే రెడీ అయిపోయారు. అలాగే పొద్దున్నే వాటర్ అయితే వెయిట్ చేసేసాను. అండ్ ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేసేసాను, ఫాస్ట్గా అయిపోతుంది అనేసి. సో 7K డ్యూటీ కాబట్టి నాకు ఎడిటింగ్కే లేట్ అయిపోతుంది నైట్. మళ్ళీ మార్నింగ్ లేచి టిఫిన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. బట్ అయినా చేస్తున్నాను. ఎప్పుడన్నా ఒకవేళ వీలు కాకపోతే తను పాలు వేడి చేసుకొని పాపం తాగేసి వెళ్తున్నారు. అండ్ మళ్ళీ 11:30కే వచ్చేస్తారన్నమాట లంచ్కి. సో అదండి. అండ్ ఉప్మా అయితే సింపుల్గా చేసేసాను. రవ్వ వచ్చేసి మాకు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి, సొసైటీ నుండి తెస్తాం కాబట్టి. ఏదైనా చాలా నీట్గా క్లీన్గా చేసిన తర్వాత వాళ్ళు ప్యాక్ చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఈ ఉప్మా ఇడ్లీ రవ్వ ఉప్మా అయినా ఇలా డైరెక్ట్ వాడేస్తూ ఉంటానన్నమాట. ప్యాకెట్ తోటే పోస్తున్నాను కదా, మీరు మళ్ళీ అందులో ఏమైనా ఉంటాయేమో చూసుకోలేరు అనేసి అంటారనేసి చెప్తున్నాను. మాకైతే చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి, సో అందుకే అలా వేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత వర్షం పడుతుందో. సో అలాగే వెళ్ళిపోయారు, తప్పదన్నమాట. ఎంత వర్షం వచ్చినా పిడుగుపడినా తుఫాన్ వచ్చినా వెళ్ళాల్సిందే అన్నమాట. అండ్ బిట్ వచ్చేసి 8కి ఇలా లేచేసి బ్రష్ వేసేస్తున్నాడు, అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పేస్తున్నాడు. అండ్ ఇలా నాన్ స్టాప్గా వర్షం వస్తుంటే మీకు ఎలా ఉంటుందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అంటే సమ్మర్లో అయితే అబ్బా వర్షం వస్తే బాగుండు అనేసి అంటూ ఉంటాము, బట్ వర్షం వచ్చినా కూడా ఎండ కొడితే బాగుండు అనేసి ఇలా మన మనస్తత్వాలే అలా ఉంటాయి అందరివి.
సో ఏది ఎక్కువ ఉన్నా కూడా తట్టుకోలేరన్నమాట సో అదండి అండ్ ఇలా తడితడిగా ఉంటుంది కదా సో కొద్దిసేపు పడి తర్వాత ఎండ వస్తే బానే ఉంటుంది ఇలా నాన్ స్టాప్ గా వర్షం పడుతూ మొత్తం తడితడిగా ఉంటనైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే పిల్లలు బయటికి వెళ్తూ లోపలికి వస్తూ అంత డట్టి డట్టిగా అయిపోతూ ఉంటుంది కదా ఇల్లు వచ్చేసి బట్ ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ వరకు అయితే అసలు ఎవ్వరం ఇంట్లో నుండి బయటకు అయితే వెళ్ళలేరు ఎవరింట్లో వాళ్ళం అలాగే ఉండిపోయాము సో అదండి అండ్ నెక్స్ట్ అయితే కర్రీ చేసేస్తున్నాను ఈరోజు తోటకూర కర్రీ అండి సో సింపుల్గా ఫ్రై చేసేస్తున్నాను చాలా బాగుంటుంది కదా ఫ్రై వచ్చేసి తోటకూర ఫ్రై అండ్ 2-3 డేస్ నుండి క్లీనింగ్ వీడియోస్ పెడుతున్నాను కదా సో చాలా బాగా కామెంట్లు కూడా చేస్తున్నారండి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆల్రెడీ రిప్లైస్ ఇచ్చాను బట్ స్పెషల్లీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అండ్ కొంతమంది వచ్చేసి హాయ్ చెప్పండి వీడియోలో మాకు అనేసి అంటున్నారు సో నాకు లైవ్లో వచ్చినప్పుడు అలాగే కామెంట్లో అప్పుడప్పుడు పెడుతున్నారు బట్ అవి నేను నోట్ చేసుకోవడం గుర్తుంచుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది కదా మళ్ళీ ఒకరిని చూసి ఒకరు ఇలా హాయ్ చెప్పంటే నేను ఒకవేళ మర్చిపోతే మీరు ఇలా ఫీల్ అవుతూ ఉంటారు సో నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తున్నాను కదా ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తున్నాను కదా సో ఏమైనా స్పెషల్స్ ఉన్నప్పుడు మీ బర్త్డేస్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు అయితే చెప్పండి కంపల్సరీ స్పెషల్గా హాయ్ చెప్తూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్ ఓకే నెక్స్ట్ ఇది బెడ్రూమ్ రూమ్ అండి ఇది వచ్చేసి సో ఇది క్లీన్ చేసేస్తున్నాను సెల్ఫ్స్ వచ్చేసి 1 బై 1 పైనుండి ఇలా క్లీన్ చేస్తూ వచ్చేస్తున్నాను ఇదైతే మరి మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను సో ఆన్లైన్ క్లాసులు కూడా జరుగుతున్నాయన్నమాట సో కొద్దిగా వాళ్ళు టైం ఇచ్చినప్పుడు ఇటు షూట్ చేసేసాను పిల్లలు ఫోన్ ఇచ్చినప్పుడు అలాగే మళ్ళీ కంటిన్యూగా పెట్టినా కూడా మీకు అంత బోరింగ్గా ఉంటుందనేసి కూడా నేను వదిలేసాను అక్కడక్కడ కొద్దిగా షూట్ చేసేసాను అండ్ చాలా చాలా వర్క్ అండి ఇవన్నీ తీయడం పెట్టడం అయితే అండ్ మీరందరూ చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు చాలా ఓపిక మీకు బాగా చేస్తున్నారు అనేసి కూడా అంటున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఉండాలి కంపల్సరీ ఓపిక అనేది అలాగే టైం ఎలా సెట్ చేసుకుంటారు మీరు ఇలా అన్నీ ఎలా వీలవుతున్నాయి అనేసి కూడా అంటారు సో అదే టైం ఎలా సెట్ అవుతుంది సెట్ చేసుకోవాలి మనము ఈ టైంకి చేసుకోవాలి అనేసి అనుకుంటే అవి కంపల్సరీ జరుగుతూనే ఉంటాయి నేనైతే అలాగే చేస్తూ ఉంటాను ఈరోజు ఒక పని పెట్టుకున్నానంటే అది కంపల్సరీ అయిపోవాల్సింది అన్నమాట ఇంకా వేరే ఎన్ని పనులు వచ్చినా కూడా అనుకున్న పని అయితే కంపల్సరీ చేసేస్తాను నేనైతే సో ఇదండి ఓకే చూసారు కదా మొత్తానికి ఇలా సర్దేశాను అన్నీ వచ్చేసి అండ్ కర్టెన్స్ అన్నీ తీసి పిండేశాను అవి కూడా బయట ఆరుతున్నాయి అండ్ ఈ వీడియోలో లాస్ట్లో కూడా ఇవి కర్టెన్స్ కూడా ఎక్కడెక్కడ తగిలించేస్తాను ఓకే చూసారు కదా ఇంకా చాలా క్లీన్ చేశాను ఆ బెడ్రూమ్లో వచ్చేసి బట్ నేనైతే షూట్ చేయలేకపోయానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ యాపిల్ తినేస్తున్నాము సో అందరికీ దొరకకపోవచ్చు అండ్ చాలామందికి ఊరిని రావచ్చు ఇచ్చి చూస్తేనైతే చాలామంది అడిగారు నిన్న స్టేటస్లో పెడితే మాకు కావాలి మాకు కావాలనేసి చాలా టేస్టీగా ఉంటుంది కదా కస్టర్డ్ యాపిల్ అయితే అండ్ చెట్టు మీద పండిన పండు కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అమృతంలా ఉంటుంది సో ఈ కస్టర్డ్ యాపిల్ అయితే అమృత్ ఫలం అని ఎలా అంటారో నిజంగా అమృతం అనేసి అనుకోవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అండ్ చాలా పండిందన్నమాట చెట్టు మీద పండు మార్నింగ్ మా హస్బెండ్ తెంపారు సో ఆఫ్టర్నూన్ ఇలా తినేస్తున్నాము పిల్లలు మేము వచ్చేసి అండ్ మా దగ్గర ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామందికి సీజన్లోనే దొరుకుతుంటాయి బట్ మాకు అన్సీజన్లో కూడా అన్నీ దొరుకుతూ ఉంటాయి అన్నమాట
సో అదైతే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. జామకాయలు కానీ అలాగే మ్యాంగోస్ కానీ ఇలా కస్టర్డ్ యాపిల్స్ కానీ దొరుకుతూ ఉంటాయి, భలేగా ఉంటుంది. ఓకే అండి, ఇది వచ్చేసి నైట్ అన్నమాట. సో మార్నింగ్ బీరకాయ కర్రీ చేశాను, అది కొద్దిగానే ఉంది. అండ్ నాకు హర్షిత్కి మందం టమాటో రైస్ చేస్తున్నాను సింపుల్గా. మళ్ళీ కర్రీ ఎందుకనేసి టమాటో రైస్ చేసేస్తున్నాను. ఒక 2-3 టమాటోస్ వేసేసి సింపుల్గా చేసేస్తున్నానండి. దానికోసం అయితే ఆయిల్ వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆవాలు అలాగే జీలకర్ర వేసేసాను, అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసాను. ఇది పచ్చిమిర్చితో చేస్తే బాగుంటుంది టమాటో రైస్ వచ్చేసి, అండ్ కారంతో కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇవి మంచిగా వేగిన తర్వాత కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అండ్ అదేంటో తెలియదు కానీ కర్రీ చేస్తూ ఉంటాం ఇలాగే సింపుల్గా, బట్ ఆ కర్రీకున్న టేస్ట్ ఇలా రైస్ వేసి చేస్తాం కదా, అలాగే కర్రీలాగే చేస్తాము, బట్ మనం రైస్ యాడ్ చేస్తాము పైన లాస్ట్లో వచ్చేసి. బట్ ఈ టేస్ట్ అయితే భలేగా ఉంటుంది కదా, సో అదన్నమాట. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసాను. అండ్ టమాటా ముక్కలు కూడా వేసి కొద్దిగా తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసేసాను. సో ఇవి కొద్దిగా మగ్గేంత వరకు వేట్ చేయాలి, మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా. ఓకే చూసారు కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి మంచిగా. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే టేస్ట్ చూసుకోవాలి, మనం ప్లెయిన్ రైస్ వేస్తాం కాబట్టి కొద్దిగా లైట్గా కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సాల్ట్ వచ్చేసి. అండ్ కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను, పచ్చిమిర్చి కారం తక్కువ ఉన్నాయనేసి. సో ఇలా టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో అన్నం యాడ్ చేసుకోవాలండి. ఇది వేడివేడి అన్నమే వేసేస్తున్నాను నేనైతే. అండ్ ఒకవేళ మార్నింగ్ మిగిలిన అన్నము చల్లగా ఉంటుంది కదా, సో చల్లగా తినలేకపోతే ఇలా టమాటో రైస్ చేసేసుకొని కూడా తినేసి వచ్చి బాగుంటుంది. బట్ నేనైతే ఇలా వేడిదే వేసేస్తున్నాను. ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసేసాను. అండ్ ఇంకా మనం మసాలా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే సింపుల్గా చేసేసాను. చాలా బాగా టేస్టీగా ఉంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అన్నమాట. కర్రీ లేని రోజు ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే వ్లాగ్ యాక్చువల్లీ, సో రెండు యాడ్ చేసేసాను ఇందులోనే. అండ్ కర్టెన్స్ అన్నీ పిండేసాం కదా, అవన్నీ మళ్ళీ వేసేస్తున్నాను. ఇవి తీయడము పిండడము మళ్ళీ వేయడము అబ్బబ్బబ్బా భలే ఉంటుందండి నిజంగా. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి అయితే పని వచ్చేసి కదా, బట్ మన పని వచ్చేసి అందరూ అర్థం చేసుకోరండి. నాకు తెలిసి అయితే కొందరు మాత్రమే అర్థం చేసుకుంటూ ఉంటారు. సో ఇదండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చిన్న వీడియో షేర్ చేశాను కదా, ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్.